الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العبدين అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి సత్కర్మల్ని స్వీకరించాలి, మనందరి జీవితాల్లో సంతోషాల పూలు పూయించాలి. ఆమీన్. అభిమాన మిత్రులు, ఈరోజు ఇన్షాల్లా దువా ఒక ఆరాధన అన్న అంశం గురించి ఇన్షాల్లా ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్హమ్దులిల్లాహ్, దాదాపు సగం రమదాన్ పూర్తయిపోయింది, మరో సగం రంజాన్ మాత్రమే ఉంది. రమజాన్ మాసం ఖురాన్ అవతరించిన మాసం. ఖురాన్ అనేది శాశ్వత మహిమ. ఖురాన్ అనేది శాశ్వత మహిమ. ఖురాన్లో పేర్కొనబడిన దువాలు కూడా శాశ్వతమైనవి, సంపూర్ణమైనవి. ఖురాన్లో పేర్కొన్న దువాలు కూడా శాశ్వతమైనవి, సంపూర్ణమైనవి. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి ఒక మహిమ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చాడు. కానీ సముద్రాన్ని 7 పాయలుగా చీల్చడం కానీ, రాణి నుండి తన 7 సెలయేళ్ళు అనేది పుట్టుకు రావడం కానీ, అలాగే షోయబ్ అలైహిస్సలాంకి కానీ ఆ కాలంలో ఆ మహిమ ఉండేది. అలాగే చేతబడి చేసేవారు ఆ కాలంలో మాంత్రికులు ఉండేవారు. మన మాంత్రికులు జయించే మీద కర్రను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇవ్వడం జరిగింది. అలాగే ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఏమిటంటే వైద్యం అనేది బాగా జోరు మీద ఉంది, చేనా చికిత్స. కనుక అక్కడ వైద్యుల్ని మించేలా చేనా అల్లాహ్ సుబ్హానహు వతాలా నా పవిత్ర నామంతో ఆయన కుష్టు రోగిని అలా తాకితే ఆయన బాగైపోయాడు. పుట్టు గుడ్డిని కానీ అలా చెయ్యి అనేది తాకితే ఆయన చూపు వచ్చేది. అలాగే మట్టితో పక్షుల్ని తయారు చేసి అందులో అల్లాహ్ యొక్క నామంతో ఊదగా అందులో ప్రాణం పోసుకునేవి. మరణించిన వ్యక్తుల్ని అల్లాహ్ యొక్క పవిత్ర నామంతో బతికించేవారు. ఈ మహిమలు అన్నీ అసలు వైద్యులకు అంతుబట్టని, అసాధ్యం వైద్యుల దగ్గరేవి, అవన్నీ సాధ్యం చేశారు ఎవరు? ఈసా అలైహిస్సలాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలానికి వచ్చేసరికి మనం గమనించినట్లయితే సాహిత్యం అనేది బాగా జోరు మీద ఉంది. కనుక ఒకరు మరొకరి మీద ఏ కారణ రీతి అనేది గర్వపడేవారంటే సాహిత్యం రీత. మా దగ్గర గొప్ప సాహిత్యం ఉంది, మా దగ్గర గొప్ప చరిత్ర ఉంది, మా భాష గొప్పది అన్న ఫీలింగులు అనేది ఆ కాలంలో ఎక్కువగా ప్రజలు చెప్పుకునేవారు. అప్పటి నుంచి మొదలు మీరు తీసుకున్నట్లయితే దాదాపు ప్రళయం వచ్చేంత వరకు సాహిత్యమే కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అది ప్రింటింగ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, సాహిత్యం ఒకే రూపంలో ఏమి ఉండదు. కనుక సాహిత్యమే పెద్ద పీట దానికి ఉంటుంది. కనుక అంతిమంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మహత్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమిచ్చాడు? ఖురాన్. కనుక ప్రవక్త అందరికీ ఇవ్వబడిన మహిమలు ఆయా కాలాల్లో అవి ప్రజలు చూశారు, అవి అంతమైపోయాయి, ఇంకా లేవు. సరే, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సైతం వందలాది మహత్యాలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, అవును కదా? అంతేనా? చేతి వేళ్ల మధ్య నుండి సెలయేళ్ళు పుట్టాయి, అయినా చెట్లు నడిచి వచ్చే ఏకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు. ఇలా అనేక మహిమలు, చంద్రుణ్ణి 2 ముక్కలుగా చేయడం కానీ, ఇవన్నీ అనేక మహిమలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చాడు. అయితే అవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అర్థమైపోయాయి. మనం చూడాలని ఎప్పుడు చదవడం తప్ప చూడలేదు, దృశ్య రూపంగా లేవు ఏవి. కానీ ఏ ప్రవక్తమే దృశ్య రూపంగా ప్రస్తుతం లేదు, సరేనా? కేవలం ఒకే ఒక మహిమ, శాశ్వత మహిమ మన మధ్య ఉన్నది ఏమిటి? అది ఖురాన్. అలాంటి మహత్తర మాసం అవతరించిన, అలాంటి గ్రంథం అవతరించిన మహత్తర మాసం అనేది రమదాన్ మాసం. కనుక ఈ మాసంలో దువా చేసుకుంటే దానివల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని లాభాలు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే తన బోలెడు లాభాలు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక వివరాల్లోకి వెళ్లకుండా ముక్తసరిగా దువా గురించి కొన్ని మంచి విషయాలను ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా సోదరులారా, దువా అనేది ఆరాధన సారాంశం. దువా అనేది ఆరాధన సారాంశం. కనుక నమాజుని కూడా సలాత్ అని చెప్పడం. సలాత్కి మరో భావం ఏంటి? దువా. సరేనా? కనుక అద్దువా హువల్ ఇబాదా అంటే ఆరాధనే దువా అని చెప్పడం. అంటే ఆరాధన సారాంశం ఏంటి? దువా. కనుక సూరతుల్ ఫాతిహాలో ఏముంది? ఇయ్యాక నఅబ్దు వఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాలిన్. కనుక దువా, దువాకి సంబంధించిన అనేక మర్యాదలు కూడా సూరతుల్ ఫాతిహాలో పేర్కొనబడ్డాయి. ఇన్షాల్లా నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ఇది మొదటి. రెండవది దువా అల్లాహ్ ఆదేశ పాలన.
దువా అనేది ఏమిటి? అల్లాహ్ ఆదేశం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిచ్చిన మాట, వఖాల రబ్బుకు ముద్ఉని అస్తజిబ్ లకు. అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ఆదేశించినాడు, మీరు నన్ను వేడుకోండి, దువా చెయ్యండి, నేను మీ దువాను ఆలకిస్తానని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశిస్తున్నాడు. కనుక ఆదేశ పాలన కూడా దువాలో ఉంటుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు అత్యంత ప్రీతికరమైన విషయం ఏంటంటే దువా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, లైస షైఉన్ అక్రము అలల్లాహి తఆలా మిన అద్దువా. అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర దువాకు మించిన ప్రీతికరమైన, గౌరవప్రదమైన, సన్మానించదగిన యొక్క వస్తువు మరొకటి లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఒకవేళ దువా చేయకపోతే ఏమవుతుంది అంటే, దువా చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వతాలా కోపగించుకుంటారు. దువా చేయకపోతే, అడిగితే మన కోపం, అల్లాహ్ సుబ్హానహు వతాలాకి ఏమిటి, అడక్కపోతే కోపం. కనుక అల్లాహ్ ఎంతటి కరుణామయుడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మల్లం ఎస్ అలిల్లాహ్ యగ్దబు అలైహి. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వతాలాతో అడగడం మానేస్తారో అలాంటి వారి ఎడల అల్లాహ్ సుబ్హానహు వతాలా కోపగించుకుంటాడు, ఆగ్రహిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కొన్ని కొన్ని సందర్భాలలో అసక్తతకు లోటం, అంటే మనం ఏం చేయలేమా, చేనా ఏం మన వల్ల కాదా, ఈ సమస్య మన వల్ల తెమలదా, ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. అలాంటి ఫీలింగ్ రాకుండా చేసేది ఏమిటి, దువా. ఎందుకంటే ఆ దువా చేసేటప్పుడు మనకన్నా శక్తిమంతుడు అల్లాహ్ ఉన్నాడు, నేను తీర్చలేనిది అల్లాహ్ సుబ్హానహు వతాలా తీర్చాడు, నేను పరిష్కరించలేనిది అల్లాహ్ సుబ్హానహు వతాలా పరిష్కరిస్తాడు అని మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా అయితే, గమనించాల్సిన విషయం ఏంటంటే, బలహీనుల్లో పరమ బలహీనుడు ఎవరో తెలుసా, బలహీనుల్లో పరమ బలహీనుడు ఎవరో తెలుసా, దువా కూడా చెయ్యలేని వాడు. పిసినారుల్లో పరమ పిసినారు ఎవరో తెలుసా, సలాం కూడా చెయ్యని వాడు. ఏం పోతుంది, దువా చెయ్యడంలో ఏం కావాలి నీకు, ఏమైనా అవసరమా, డబ్బు అవసరమా, శక్తి అవసరమా, ఏమి అవసరం లేనా, చేతులెత్తి అల్లాహ్ దువా చేయలేదు, మనసులోనే అల్లాహ్ను మనం వేడుకోవచ్చు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అజజున్ నాసి మన్ అజజాని దువా వ అబ్ఖలున్ నాసి మన్ బఖిల బిస్సలాం. కానీ ప్రజల్లో అత్యంత కార్యశూన్యుడు ఎవరు అంటే, దువా కూడా చెయ్యలేనివాడు, అలాగే అత్యంత పిసినారి ఎవరంటే, సలాము కూడా చెయ్యని వాడు. కనుక అభిమాన సోదరులారా, చాలా సందర్భాల్లో ఈ పిసినారి మనలోనే ఉంటుంది, మరి ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సరేనా, బాగా పరిచయం ఉన్న వాళ్ళైతే పదిసార్లు కూడా సలాం చేయడానికి వెనుకడుగు వెయ్యాం, పదిసార్లు కూడా సలాం ఎదురైన ప్రతిసారి కూడా సలాం చేస్తాం ముదీర్ గిదీర్ అయితే. అయితే ఎక్కడైతే మనకు అంత ప్రాధాన్యత ఉన్నదో అక్కడే అంటే జమావద్దా చేస్తేమనుకుంటారు, అవసరమా, ఇవన్నీ అనుకుని వెళ్ళిపోతాం, సలాం చేయి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా, పరిచితుడైనా అపరిచితుడైనా, మీ వాడైనా పరాయి వాడైనా, మీరు అతనికి సలాం చెయ్యండి. సలాం చెయ్యడం అనేది స్వర్గానికి తీసుకెళ్లే అత్యంత సులభమైన సాధ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, దువా చెయ్యడం వల్ల మన సంకట స్థితి, బాధాకర స్థితి, కష్టస్థితి అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా దూరం చేస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా, ఒక వ్యక్తి కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా చేసుకో అన్న బుద్ధి కల్పించాడు. ఒక వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం బుద్ధి కల్పించాడు, నువ్వు కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, దువా చేసుకున్న బుద్ధి కలిగింది. కలిగింది అంటే అతని సకల యొక్క సమస్యల్ని పరిష్కరించే తలుపులు తెరవడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా బుద్ధిని ప్రసాదించాడు. కనుక దువా చెయ్యాలన్న ఆలోచనే అద్భుతమైనది. ఇంకా దువా ఎన్ని అద్భుతాలని చేయగలదన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఎవరైతే దువా చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా చేసేవారి సరసన ఉంటారు, దువా చేసేవారి సరసన ఉంటారు. ఎలా ఉంటారండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అన ఇంద దొన్ని అబ్ది బి, నా దాసుడు నా ఎడల ఎలాంటి భావన కలిగి ఉంటాడో నేను నా దాసుడు ఎలా అలాంటి భావనే కలిగి ఉంటా, అతని భావన దగ్గరే నేను ఉంటాను. ఎప్పుడు నేను దైవాన్ని తెలుసుకుంటున్నా అంటే దైవం నాతోనే ఉన్నాడు, ఎప్పుడు నేను అల్లాహ్ని తలుచుకుంటున్నా అంటే అల్లా ఎక్కడ ఉన్నాడు, నాతో పాటు. బహువా మా కుమ ఆయన మాకు, మీరు ఎక్కడైనా వెళ్ళండి, 10 మందితో ఉండండి, ఏకాంతంలో ఉండండి, సరే కొండ ప్రాంతంలో ఉండండి, అడవి ప్రాంతంలో ఉండి, ఎడారి ప్రాంతంలో ఉండి, సముద్రంలో ఉండండి, ఆకాశంలో ఉండి, ఎక్కడైనా ఉండండి, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనతో పాటు ఉంటాడు ఎప్పటి వరకు మనం తలుచుకున్నంత వరకు. కనుక ఇవి కొన్ని విషయాలు. ఇప్పుడు దువా చెయ్యాలంటే కొన్ని రుకులు అవసరం, పిల్లర్స్ కదా మన ఈ
రూమ్ నిలబడడానికి కొన్ని పిల్లర్స్ కనబడుతున్నాయి. అలాగే దువా కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించాలంటే కొన్ని పిల్లర్స్ అవసరం. ఆ పిల్లర్స్ని బ్రహ్మాండంగా మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను, దాన్ని గుర్తు పెట్టుకోండి. అదేమిటంటే యూనుస్ అలైహి సలాం తెలుసు కదండి, సరేనా, చేప మింగేసింది అని కనుక సముద్ర రాత్రి చీకటి, రాత్రి సమయం రాత్రి చీకటి. రెండవది ఆ చేప కడుపు చీకటి, సరేనా, ఆ రాత్రి కడుపు చీకటి. అలాగే సముద్ర పెక్క చీకటి, మూడు చీకటి, సరేనా, దులుమాతి సలాం, మూడు చీకట్లలో ఉన్నారు ఆయన. అక్కడ కూడా నమాజ్ చేస్తున్నారు, సలాం మాషాల్లం, అక్కడ కూడా ఆయన నమాజ్ చేస్తున్నారు, దువా చేస్తున్నారు, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ దాలిమీన్. ఇందులోనే అర్కాన్లు ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ దాలిమీన్. ఇందులోనే మూడు అర్కాన్లు ఉన్నాయి. ఏ దువా స్వీకరించాలన్నా లా ఇలాహా ఇల్లల్లాహ్ ఉండాలి, తౌహీద్ ఉండాలి. ఏ దువా స్వీకరించాలన్నా ఏముండాలి, లా ఇలాహా ఇల్లల్లాహ్, ఇది ఉంటేనే ఏ దువా స్వీకరించబడుతుంది, తౌహీద్ ఉండాలి. రెండవది ఏమిటి, సుబ్హానక అల్లాహ్ పవిత్రత ఉండాలి, అల్లాహ్ను మనం లోపాల నుండి అతీతుడని అంగీకరించాలి. రెండవది, మూడవది ఇన్ని కుంతు మినజ్జాలిమీన్, అంగీకారం, నేను పాపిష్టిని, నా వల్ల తప్పు జరిగింది, నా వల్ల పొరపాటు జరిగింది, నా వల్ల నేరం జరిగింది అని ఈ అంగీకారం ఉండాలి. ఈ మూడు ఉన్నట్లయితే ఏదో అయినా అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరిస్తాడు. ఈ మూడు అర్కాన్లు దేని నుండి మనం నేర్చుకున్నాం, ఈ దువా కంఠస్థం జరిగే రుకులు కూడా కంఠస్థం అయిపోతాయి. ఏమిటి, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్జాలిమీన్, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్. ఎంత బ్రహ్మాండమైన అస్త్రం అంటే ఇది ఖురాన్ దువా కూడా, ఎంత బ్రహ్మాండమైన అస్త్రం అంటే ఎన్ని సమస్యలు ఉన్న సోదరులారా, ఇది కనుక మీరు నిత్యం చేసుకున్నట్లయితే 100 సార్లు మీకు ఎంత వీలైతే అంత, మీ సమస్యను బట్టి దీనికంటే ఎక్కువగా చదువుతున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్య ఎంత భయంకరమైన సమస్య ఉందో దాని నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా గట్టెక్కింది. కనుక ఈ దువా చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేశాడు, ఆ చేప నుండి కాపాడాడు. లేదంటే ఆయన ఎప్పటికో జీర్ణమైపోయేవారు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక దువాలో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు మనం పాటి మర్యాదలని చెప్పుకోవచ్చు, దీన్ని కొన్ని విషయాల్ని పాటించాలి. అందులో ఆ దువా ఎవరితో చేయాలి మనం, సమాధులతోనూ.